sale a fruto. De todas maneras. అతను బ్రహ్మాండ అని ఉంటుంది లోపలి నేను సిచ్యువేషన్ ఫ్రిడ్జింగ్ లాగా ఇప్పటికి ఫుల్ కాంపౌండ్ పెట్టాలని మళ్ళీ లక్ష ఇలా అది వెయిటెస్ అంటే కూర్చొని కూడా ముగ్గుకుంటుంది లచ్చక్కపేట గ్రామం నావనూర్ గ్రామంలో మరి లచ్చక్కపేట గ్రామంలో మన గౌడ సంఘం భవనం బ్యాలెన్స్ వర్క్ ఓపెనింగ్ చేయాలని వచ్చిన నిధులు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే గౌడ సంఘం వారిని అది ఆ పనులు త్వరగా చేయాలని కోరుకుంటున్నాం అలాగే నావనూరు ముత్తరాజ్ సంఘ భవనం ఇంకొకటి ఇక వీధిలో సీసీ రోడ్ అవి కూడా పూర్తి చేయాలని కోరుతూ లచ్చక్కపేట సర్పంచ్ రమణారావు గారిని నావనూరు సర్పంచ్ గంగమ్మ గారిని కోరుతూ మరి అచ్చిన ఇతర ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఈ చిన్న సమయాన్ని ముగిస్తాను. మా ఊర్లో ఈరోజు ఎమ్మెల్యే లచ్చక్కపేట గ్రామం చేసిన మన ఎమ్మెల్యే గారు మా ఊర్లో ఇప్పుడు గౌడ సంఘం బ్యాలెన్స్ వర్క్ ప్లస్ 300 కాపు సంఘము ప్లస్ 3 సీసీ రోడ్లకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగినది. దీనికి సహకరించిన మాకు అన్ని విధాలా ఉన్న ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే సంజీవ్ అన్నకి మరి లచ్చక్కపేట సర్పంచ్కి మా లచ్చక్కపేట ఉప సర్పంచ్కి మరి లచ్చక్కపేట గ్రామస్తులకు నావనూరు గ్రామస్తులకు మరి నావనూరు ఉప సర్పంచ్కి మరి ఇంటర్వ్యూస్ గారికి మరి మండల అధికారులందరికీ నా ఒక నమస్కారాలు. మరి ఏంటంటే ఈరోజు మా సంఘము బంగ్లాలకు మరి ఓపెనింగ్ చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే సంజీవ్ అన్నకు మరి నమస్కారాలు. మరి ఇంకా కూడా మా గ్రామంలో చాలా జరిగేటి ఉన్నాయి. మరి మహిళా సంఘాల బంగ్లాలు చెరువులు మరి ఇంకా అలాగే పాషాన వాటిక కూడా ఆపేస్తూ ఉంటున్నారు. మరి సంజీవ్ అన్న మరి మాట్లాడి దయచేసి మా గ్రామస్తులందరికీ న్యాయం చేసేలాగా చేస్తాడని నమ్ముతూ మరి అందరికీ నా ఒక నమస్కారాలు. వచ్చినందుకు నమస్కారాలు. పరిధిలో ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించిన లచ్చక్కపేట సర్పంచ్ శ్రీ రమణారావు గారికి మాలే విమల గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మండల ఉపాధ్యక్షులు సురేందర్ గారికి సింగిల్ విండో చైర్మన్ సోదరుడు నరసింహారెడ్డి గారికి స్థానిక డైరెక్టర్ దామోదరరావు గారికి అదేవిధంగా ఉప సర్పంచులు సోదరు శ్రీధర్ గారు రాజయ్య గారు వార్డు మెంబర్లు వివిధ కుల సంఘాల నాయకులు మండలంలోని ప్రముఖులు ఏసీఎస్ చైర్మన్ మల్లారెడ్డి గారు అదేవిధంగా కొనాపూర్ మాజీ సర్పంచ్ శేఖర్ గారు ఇంకా వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఈరోజు నాగునూరు లచ్చక్కపేట రెండు గ్రామాల పరిధిలో ముఖ్యంగా గౌడ సంఘ భవనము 300 కాపు సంఘ భవనము అదేవిధంగా మా ముస్లిం సోదరులు ఉండే ప్రాంతంలో ఒక సీసీ రోడ్డు ఒక ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు అదేవిధంగా ఫస్ట్ సెకండ్ వార్డులు ఏదైతే మా రైతు సోదరులు ఉంటారో ఆ ప్రాంతంలో ఒక సీసీ రోడ్డు వీటన్నిటి భూమి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. వీటన్నిటికి కలిపి దాదాపు 18 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించడం జరిగింది డిఎంఎఫ్టీ నుండి. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా నాగునూరులో లచ్చక్కపేట రెండు గ్రామాలకు సంబంధించిన ముదిరాజ్ సంఘ భవనాలకు కూడా రెండు సంఘాలు కలిపి 276 చొప్పున 552,000 రూపాయలు కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ రకంగా పెద్ద మొత్తంలో కుల సంఘాలకు రోడ్లకు నిధులు తీసుకురావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రీతమ నాయకులు
బడుగు బలహీన వర్గాలు ఎక్కడైతే ఉంటారో అక్కడ వాళ్ళకు కమ్యూనిటీ హాల్స్ ఇవ్వాలి. ఎందుకంటే ధనికులు అనే వాళ్ళు ఎక్కడైనా పోయి ఏ ఫంక్షన్ హాల్లో చేసుకుంటారు, లేకపోతే అదొక ఇల్లు పెద్దది ఉంటుంది. కానీ మీద వాళ్ళకు లేని వాళ్ళకే సంఘా ఆ కాలంలో ఇక్కడ దేవుని వల్ల ఇప్పుడు మందులేం తేలలేదు. మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండడంతో కొద్దిగా తగ్గుముఖం పట్టింది. మందులు తేలలే, బీమారి పోలే, పేపర్లలో అప్పుడు కొన్నక్కలు వస్తుంది. కొన్నక్కలేమో ఇది బలహీన పడుతుంది అని రాస్తుంది. బలహీన పడలేదు డాక్టర్ గారు చెప్తున్నారు. కొన్నక్కలో మళ్ళా చేర్చాడు అట్లా కాదు, అది ఉన్నది అట్లనే ఉన్నది. కాబట్టి మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికి కూడా ఈ బీమారి విషయం పూర్తిగా తెలియదు. అచ్చంలోకి రాదని అనుకుంటున్నాం, మళ్ళీ వస్తుందని కొందరు అంటున్నారు. తెలియదు ఎందుకంటే కొత్త బీమారి పూర్తిగా ప్రపంచంలోనే మనకి అర్థం కాని బీమారి. ఇక మనది ప్రభుత్వం ఉన్నది కాబట్టి అల్లవలు ఇవ్వలు విమర్శిస్తూ ఉంటారు నోటికి వచ్చినట్టు. అనేటందుకు ఏమైందో రాయవారు వేస్తానికి ఏమైనా చేయొచ్చు, చేస్తే తెలుస్తుంది కష్టం. సమస్యల గురించి చాలామంది మాట్లాడతారు కానీ దాన్ని ఎట్లా పరిష్కరించాలని ఆలోచన చేస్తేది గొప్ప. ఇక దాంట్లో సమస్యల గురించి మన ముఖ్యమంత్రికి తెలుసు అంత ఎవరికి తెలుసు. ఇక కొంతమంది ఉన్నారు పెద్దోళ్ళు మన దగ్గర కూడా ఉన్నారు, అలా కూడా తెలుసు కానీ దాని పరిష్కారం మాత్రం చూపెట్టారు. ముఖ్యమంత్రి గారు ఒక దమ్ము ధైర్యం ఉన్న మనిషి, సాహసం చేస్తుండు. ఇవాళ ఎల్ఆర్ఎస్ఐ అనుకోండి, బూరికాళ్ళ ప్రక్షాళన అనుకోండి, కొత్తగా సర్వే అనుకోండి చేస్తుంది. దాంట్లో కొన్ని లోటుపాట్లు ఉంటాయి, కొంతమంది అధికారులు తప్పుడు చేసేవారు కొన్ని మిస్ అవుతుంటాయి, మళ్ళీ చేస్తారు. అంటే ఒక సాహసం చేసే మన ముఖ్యమంత్రి ఉన్నారు, తప్పకుండా నేతృత్వంలో మన గ్రామాలన్నీ కూడా ముందడికి పోతాయి. ప్రజల సహకారం మాత్రం ఉండాలి. ప్రజల సహకారం లేని ఎట్టి పరిస్థితుల్లో చేయడం కష్టం. ప్రజలందరూ కూడా పారిశుద్ధ్యం పైన దీనిపైన సహకరించాలి, సహకరిస్తున్నారు కూడా. సహకరించేప్పటికే యాట మలేరియా డెంగ్యూ అవన్నీ నిరుడుదాని కూడా ఇయ్యాడు ఉన్నాయా లేవు. మనం ఎందుకు ఒకటి మన సఫాయాలకు జీతాలు పెంచినాం, రెండోది వీళ్ళకు గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చినాం. ట్రాక్టర్ వచ్చింది, సాఫ్ ఉంటుంది కాబట్టి దోమలు తగ్గినాయి. దోమలు తగ్గట్లో నీ డెంగ్యూ చికెన్ గున్యా అవి తగ్గినాయి. అంతకుముందు జ్వరం వచ్చిందంటే రక్త కణాలు తగ్గినాయని చెప్పి వేలకు వేల రూపాయలు లక్షలు దానిక పోయినాయి, ప్రాణాలు కూడా పొడగొట్టుకుని ఉన్నారు. ఇవాళ తగ్గినాయంటే పరిశుద్ధంతో అంటే ప్రజల సహకారం ఉంటేనే అవుతుంది. ప్రజలు కొంత సహకరిస్తున్నారు, ఇదే సహకారం ఎల్లో వేలలో ఉండాలని చెప్పి కూడా కోరుతూ నన్ను ఆహ్వానించినందుకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. యువకులు ఒక 40-50 మంది వచ్చింది నా దగ్గర. ఎండాకాలం పశువులకు లేవు నీళ్లు, చేపలకు లేవని చెప్పి రమేష్ కూడా వచ్చినట్టుండి అన్నాడు. వస్తే ఇంటనే అప్పటికప్పుడు మెయిన్ రోడ్ కట్ చేసి ఆ తూము పెట్టించినాం. దాంతో ఎస్ఆర్ఎస్ నుంచి డైరెక్ట్ పోయి రంగపడే చెర్ల పడితే మొన్నటి ఎండాకాలంలో గోదా గొడ్డు చేపలకు ప్రతి దానికి కూడా నీళ్ళ సౌకర్యమే. అంటే ఈ ప్రభుత్వం చెరువుల కోసం ఉంది. మా ముఖ్యమంత్రి గారు ఆశయం చెరువుల కబ్జాలు చేయొద్దు, చెరువులను కాపాడుకుంటేనే ఊరు మంచిగా ఉంటుంది. ఎందుకంటే నానుడు ఇది మనం పెట్టింది కాదు. ఒకరిద్దరు అలా ఇల్లు కట్టుకుందాం అనుకున్న వాళ్ళు దున్ని కట్టుకోవడంలో బాధపడతారు కావచ్చు, కానీ చెరువు మంచిగా ఉంటేనే ఊరు మంచిగా ఉంటుంది. చెరువు మంచిగా ఉంటేనే చెరువు కింద పొలాలు ఉంటాయి, చెరువు మంచిగా ఉంటేనే మన బయలాల నీళ్ళు ఉంటాయి, చెరువు మంచిగా ఉంటేనే గోదా గొడ్డు పశువులు పక్షులు ఎన్నో పశువులు పక్షులు కూడా ముఖ్యమే. మనకు ఎన్ని జీవాలు మంచిగా జీవిస్తాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం దీంట్లో చాలా ముందుంది. అదేవిధంగా గ్రామాలలో కూడా మరి పరిశుభ్రత మంచిగా అయింది, ఇంకా కూడా మంచిగా చేసుకోవాలి. నేనైతే సెక్రటరీలను ఇద్దరిని కూడా కోరుతున్నా, ఇంకా కూడా చెట్లు పెట్టేయాలి. మన యువకులు కూడా బాధ్యత తీసుకోవాలి, అక్క చెల్లెలు కూడా బాధ్యత తీసుకోవాలి. మా సర్పంచులు ఇద్దరిని కూడా ఎంపీటీసీ గారు కూడా మీరు కూడా బాధ్యత అమ్మ, మనం చెట్లు పెట్టించే బాధ్యత మీరు కూడా ఈ 4 ఊర్లు పర్యవేక్షించాలి. ఈ కింద 4 గ్రామాలు ఉన్నాయి. ఎందుకంటే అత్యధిక నిధులు ఎన్నడూ కూడా గ్రామాలకు గిన్ని పైసలు రాలే. అన్ని పైసలు మనం ఇస్తున్నాం, ట్రాక్టర్ కొనిచ్చినాం, టేలర్ కొనిచ్చినాం, ట్యాంకర్ కొనిచ్చినాం, చెట్లకు మంచిగా పెట్టడానికి ఇస్తున్నాం. కానీ వాటిని మనం కూడా కాపాడాలి. అంత సర్పంచుల మీద వారైతే వాళ్ళు చేయలేరు. ప్రజలు కూడా వాళ్ళ ఇంటి ముందర చెట్టు వాళ్ళు కాపాడుకోవాలి. తప్పకుండా ఇక్కడ ఒక చెట్టు గట్ల ఉంటే ఎంత నీడత్తుంది ఆ రేకుల పంటి, లేకపోతే అదంతా దగడుతుంది. కాబట్టి ప్రతి ఇంటికి ప్రతి సంధికి చెట్లు పెట్టే కార్యక్రమం ఇంకా టైం ఉన్నది, తప్పకుండా చేయాలి. అనుకున్న చెట్లు లేవు, వైర్లు ఉన్న కాడ కొద్దిగా చిన్న చెట్లు, వైర్ లేని కాడ పెద్ద చెట్లు పెట్టుకుంటే మనకే రేపట్టాడు మంచిగా ఉంటుంది. చెత్తను కూడా ప్లాస్టిక్ ఎట్టి పరిస్థితులు మన చెత్త దాంట్లో కలపద్దు, దాన్ని వేరే వేయాలి. ఇవన్నీ కూడా వైకుంఠ ధామాలు అవుతున్నాయి, మరి ఇక్కడ డంపింగ్ యార్డ్లు అవుతున్నాయి. నాగనూరులో కొద్ది వైకుంఠ ధామ సమస్య అని చెప్పి చెల్లె సర్పంచ్ అమ్మ చెప్పింది. ఖచ్చితంగా నేను అధికారులతో మాట్లాడతా, నేను అందిపెట్టుకోకు. రంగపేట కాడ ఎట్లయితే జంగల్ శివార్లు కట్టిండ్రు, మీకు కూడా తప్పకుండా కట్టిపిస్తామని చెప్పి నేను మాట ఇస్తా ఉన్నాను, మాట ఇస్తాను. మరి పెద్దమ్మ గుడి విషయం కూడా మా ముదిరాజు యువకులు చెప్పారు, ఒకటికి ఒకటి చేద్దాం తమ్మి. ముందే కరువు కాలం, కష్టకాలం, కరోనా దయ్యం నెత్తిద కూర్చొని ఉన్నది, దాన్ని దించాలి. దాన్ని దించాలంటే
ఇలా మూతికి బట్ట కట్టుకోవాలి ఒలకొల జర దూరం ఉండాలి అంటించుకోవద్దు మొన్ననే మనం చూసాం నాగనూరులో లచ్చకపేటలో పాపం మాజీ సర్పంచ్ అమ్మ వాయ్ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి నేను కూడా ఇట్లా మాట్లాడేటప్పుడు అప్పుడప్పుడు తీస్తున్నాను ఎప్పుడు పెట్టుకుంటున్నాను అసలు సార్ నువ్వే పెట్టుకోలేక అని చెప్పి అనుకోదు ఇలాంటి వరకు ఉండాలి చేతులు ఎప్పటికప్పుడు కడుక్కోవాలి మనందరం కూడా ఈ కరోనా ఒకసారి పోయిందంటే తప్పకుండా మళ్ళీ మనకు మంచి రోజులు వస్తాయి కాబట్టి ఇట్లాంటివి వస్తుంటాయి వందేళ్ల కింద కూడా వచ్చింది వెనకట సరిగ్గా వందేళ్ళైంది వంద ఏదో రెండు సంవత్సరాలు 1918లో కూడా స్పానిష్ ఫ్లూ అని వచ్చింది అందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మనందరి ప్రియతమ నాయకురాలు కవిత గారు మాజీ పార్లమెంట్ సభ్యులు ఈ అప్పట్లో ఏదో ఆవేశపడి తప్పుడు ప్రచారం చేసి పెన్షన్లన్నీ కేంద్రం ఇస్తున్నాం అంటే ఇంకేదో అంటే ఇక కొన్ని కారణాల వల్ల కొద్దోటతోటే ఓడిపోయింది దురదృష్టం నిజంగా చెప్పాలంటే వారి సహకారం వెళ్ళవేళ్ళ మనకు ఉండడంతో కూడా నేను ఎన్నో రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది అప్పుడు నేను ఓడిపోయిన కాలంలో కూడా ఇక్కడ తీసుకొస్తే ఈ సంఘ భవనాలే కానీ మహిళా సంఘంకు నేను చెప్పగానే నిధులు ఇప్పించడానికి సంజయ్ అని ఏం చెప్తే అది ఈయన చెప్పి వారు కూడా చెప్పారు నాకు అంతటి స్వేచ్ఛను ఇచ్చారు అప్పుడు నేను ఓడిపోయినప్పుడు మీ అందరి ఆదరమాణాలతో నేను గెలిచిన కానీ దురదృష్టం కొద్దిగా వారు ఓడిపోయారు తప్పకుండా ఇప్పుడు మళ్ళీ నిజామాబాద్ ఎలక్షన్ అవుతుంది ఇంకొక 4-5 రోజులలో గెలిచి వస్తారు వారికి మీ అందరి ఆశీర్వాదం ఉండాలి ఎందుకంటే అప్పుడు మీ పిల్లల తప్పు కాదు తప్పుడు ప్రచారం చేశారు పెన్షన్లు 800 వాళ్ళు ఇస్తున్నారు అసలు దేశంలో 800 ఇచ్చే రాష్ట్రాలు అసలు గుజరాత్ కూడా లేదు ప్రధానమంత్రి రాష్ట్రంలో 800 ఇస్తారు వాళ్ళు ఇచ్చేది 11,000 కోట్లలో 270 కోట్లు అంటే మనం లెక్క తీస్తే 2,000లో కేంద్రం ఇచ్చేది 36 రూపాయలు ఇది నేను వాస్తవం చెప్తున్నాను మా తమ్ముడు సీనియర్ విలేకరి రికార్డు చెప్తున్నాడు 2,000లో 36 రూపాయలు అంటే 1,000కి 1.80 రూపాయలు 100కి 1.80 రూపాయలు 100కి 1.80 రూపాయలు మరి అప్పుడు కొద్దిగా తప్పుడు అయింది అది జరిగిందేదో జరిగింది మరి పసుపు రైతులు అన్నారు ఎటుపోయిందో తెలియదు ఉన్న మక్కలతో అయింది ఇప్పుడు మక్కలు వేరే దేశంకి వెళ్ళి తెచ్చుకోవచ్చని మొదలు పెట్టారు మరి ఆయన మక్కలు ఎక్కడ పోవాలి మళ్ళీ పొద్దుగా లేతున్నాం మక్కలు తినడం అలవాట మక్క కట్క తినడం అలవాట మక్క గూడాలు అలవాట ఏడాది పొడిన మక్క కట్క అలవాట ఆ మక్కలు కూడా బయటకు వెళ్తాయట మనం మండిద్దామంటే ధరలేదు అంటే ఇలాంటి పరిస్థితి జరిగింది అయినా కానీ తెలంగాణ రాష్ట్రం ఎన్నో విధాల వేరే రాష్ట్రాల కంటే ముందుంది ఇవాళ మనమే చూసినాం ఒకటి రెండు సమస్యలు ఇంకుంటూ ఉండొచ్చు ప్రతి చెరువులు కూడా మనం మంచిగా చేసినాం మత్తలు మంచిగా చేసినాం తూములు మంచిగా చేసినాం చేపలు ఇస్తున్నాం ఇవాళ ఇక్కడ కూడా తూముకు మనం పెట్టేయడంతో నాగనూరు చెరువు నిండింది కోనాపూర్ చెరువు నిండి లచ్చకపేట చెరువు నిండింది పక్కకే చూడని పోచంపేట కోనాపూర్ చెరువులు ఎప్పుడు కూడా రోడ్ పాయింట్ నిండకపో ఇవాళ వాటన్నిటిని లోతు చేసినాం నిండుగా అయిపోయినాయి అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం ప్రతి దాంట్లో కూడా చేస్తుంది.